హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే మా నాన్నస్వామికి అయితే పొడి బియ్యం అయితే పోస్తున్నాం అనమాట. అందుకే మార్నింగ్ 3:30 అలా లేచినాం అనమాట. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్వామికి కూడా బియ్యము అన్నీ రెడీ అయితే పెట్టేసినాం అనమాట. ఓకేనా? రేపైతే మా నాన్న వాళ్ళు అయితే భద్రాచలం వెళ్తున్నారు. సాటర్డే అయితే మాల విరమాల అయితే తీస్తున్నాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ అయితే రెడీ చేస్తుంది మా అమ్మ. ఇలా అయితే బియ్యము, తమలపాకు, పోకా, ఖర్జూరు, కొబ్బరి అవన్నీ ఇలా అయితే రెడీ పెట్టుకోవాలి. పండ్లు, పువ్వులు, మళ్ళీ బియ్యంలో డబ్బులు వేస్తాం కదా, డబ్బులు కూడా అన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? రెడీ చేస్తుంది అనమాట మా అమ్మ. ఓకేనా? మా అమ్మ, నేను, మా నాన్నమ్మ, మా అవ్వ నలుగురం అయితే బియ్యం అనేది అయితే ఇద్దరు సాంబులకు అయితే పొడి బియ్యం అయితే పోసాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? పిలిస్తే 5 మెంబర్స్ని 9 మెంబర్స్ని అలా కూడా వెళ్ళవచ్చు, కానీ మాకు తగ్గట్టు మాకు ఉన్నంతలో అయితే ఒక స్వామిని అయితే పిలుచుకొని అయితే పొడి బియ్యం అయితే పోసినామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ అయితే రెడీ పెడుతుంది మా అమ్మ. ఇంకా అలా పువ్వులు తీసుకురావాలి, అన్నీ రెడీ చేయాలన్నమాట. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 5కి అలా అయిపోయింది అనుకుంటున్నా. 5 వరకు పూజ కంప్లీట్ అయిపోయింది, మేము కూడా రెడీ అయిపోయినాం. ఇంకా చీకటి ఉంది అన్నమాట బయట కూడా. అప్పుడే తెల్లవారు అవుతుంది అన్నమాట, అంతా చీకటి ఉంది. తులసి చెట్టు కూడా పూజ అనేది అయిపోయింది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? బయట అంతా ఇలా అయితే ఉంది మంచిగా. పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు ఇద్దరు. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే ఓన్లీ డబ్బులు అయితే పెట్టాలి అలా. ఇంకా ఎంత ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ చేసుకోవాలి. మనీ కూడా పెట్టేసినాం. ఓకేనా? ఇలా అయితే రెడీ చేసుకోవాలి మంచిగా. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మనం వేసేటప్పుడు అరటిపండు, పువ్వులు, కొబ్బరి, బియ్యం అవన్నీ చేతిలో పట్టుకొని అయితే 5 సార్లు అయితే వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లలు అయితే పడుకున్నారు, కలవలేదు. తెల్లవారు అయిపోయింది అన్నమాట. మొత్తం పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. సౌండ్ అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడనైతే స్వామికి అన్నీ రెడీ పెట్టేసినాం. వస్తారు ఇప్పుడు. ఇంకా మంచిగా అయితే వీడియో అనేది తీసినాను అనమాట, ఇది ఎప్పటికైనా గుర్తుంటుంది అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? మా చిన్న లేచిండు అప్పటికే. అటు పోకు, ఇట్రాను స్నానం చేయలే. ఒక్కసారి
హలో ఫ్రెండ్స్, టైం అయితే 8:25 అవుతుంది అన్నమాట. మార్నింగ్ వంట అయితే కంప్లీట్ అయిపోయింది, ఇదేమో చారు. ఓకేనా, ఇదేమో బెండకాయ ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్, ఇవేమో అటుకులు అన్నమాట. అప్పుడు పోపేసినాం కదా, అవైతే కొన్ని ఉన్నాయన్నమాట. రోజు రోజు కొన్ని కొన్ని అయితే తింటున్నాము. ఇక్కడనేమో కొన్ని పాలు ఉన్నాయి. ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది, ఏం లేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే జామకాయ అయితే తెంపేసినాము. జామకాయ అయితే తినేసినాం, 5 పీసెస్ అయితే అయినాయి అన్నమాట. సూపర్ ఉంది జామకాయ అయితే. చెట్టు మాత్రం చిన్నగానే ఉంటుందంట, కాయలు అయితే పడతాయి. మా చిన్న అంత హైట్ ఉంటుంది కావచ్చు, అంతే, అంతకంటే ఎక్కువ హైట్ పెరగదు చెట్టు. ఓకేనా ఫ్రెండ్స్, జామకాయ అయితే తినేసిన మొత్తానికి. మా పిల్లలేమో ఉప్పేసుకొని మరీ తింటున్నారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది జామకాయ అయితే, సూపర్ ఉంది అన్నమాట. ఆ జామ చెట్టు అయితే పువ్వు కొట్టద్దు, ఇంకా మంచిగా కాపాడుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడనేమో ఈవినింగ్ అయితే పూజ అనేది మా అమ్మ కంప్లీట్ చేసేసింది. ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ తులసి చెట్టు దగ్గర కూడా పూజ అనేది చేసేసింది అనమాట. 8:30 అలా అయితుంది ఆ టైము. నేనైతే టైం ఆ టైంకి అయితే వీడియో అనేది తీసిన. ఓకేనా ఫ్రెండ్స్, చీకటి చీకటి అయిపోయింది అనమాట బయట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఫ్రెండ్స్. ఓకేనా, పిల్లలే ఆడుతున్నారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇద్దరితో వీడియో అనేది ఎండ్ చేసిన.
ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఓకేనా?